హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం తెలుగు బ్లాగ్స్. ఇవాళ ఎర్రగారం పచ్చడి పట్టానండి. అదేనండి పండుమిర్చి పచ్చడి. మేము మా వైపు ఎర్రగారం అంటామండి. మీరు కూడా పట్టారా పచ్చళ్ళు? నిలవ పచ్చళ్ళు అనేవి బయట కొన్నవి కాకుండా ఇంట్లో పట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుందండి. అందుకే ఒక కేజీ పచ్చడికి కొలతలు, అలాగే పచ్చడి మేము ఎలా పట్టుకుంటాం అనేది చూపిస్తాను. ముందుగా మిరపకాయలను తెచ్చుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఆరిపోయాలండి. తడంతా ఆరే వరకు నీళ్ళలోనే ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిపోయాక శుభ్రంగా తుడిచి తొడాలు తీసుకోవాలి. అప్పుడు రోట్లో వేసి దంచుకోవాలండి. అవి నేను 1 కేజీ గుంటూరు మిర్చి, 1/2 కేజీ బళ్ళారి మిర్చి తీసుకున్నానండి. హాయ్ అండి, మన పండుమిరకాయలు కడిగి ఆరిపోసాం కదా, అవి చక్కగా ఆరిపోయినాయి. ఇంకా వాటన్నిటిని కూడా తొడాలు తీసేసుకొని ఉప్పు చింతపండు వేసి రోట్లో బాగా అంటే కొంచెం కచ్చా పచ్చాగా నూరేసి ఊరబెట్టేసేద్దాం. వారంలోపు తిరగదొక్కవచ్చు, నీరు ఉరుద్ది కదా, వారంలోపు తిరగదొక్కవచ్చు. 3 రోజైనా పర్వాలా, లేదు 1 రోజుల్లోపు తిరగదొక్కవచ్చు. గుంటూరు మిర్చి తెచ్చాను, 1 కేజీ పడుతున్నాను. తర్వాత బళ్ళారి మిర్చి కూడా చాలా బాగుంటుంది, అదొక 1/2 కేజీ వేస్తున్నాను. ఇవిగోండి, ఇవి గుంటూరు మిర్చి, ఇవి బళ్ళారికాయలు. 1 కేజీకి 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఉప్పు. వాటిలోకి అవి వీటిలోకి ఇవి సపరేట్ చేసి పెట్టుకున్నాను. కేజీన్నారు కదా, ఎందుకంటే వేరువేరుగా వేస్తున్నాయి రెండు, అందుకని వేరువేరుగా సపరేట్ చేసి పెట్టుకున్నా. ఇంకా రోలు కడిగి తుడిచి అట్టి పెట్టుకున్న రోలు అండి. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామండి పచ్చడి దంచుకోవటం. దంచేటప్పుడు జాగ్రత్త అండి, వీటిల్లో విత్తనాలు ఉంటాయి కదా, చూడండి గుంటూరు మిరపకాయలు ఇంకొంచెం ఎక్కువే ఉంటే ఈ విత్తనాలు కాస్త ఎగిరి కళ్ళల్లో అది పడ్డాయి అంటే కొంచెం ప్రమాదం. అందుకని కొంచెం ఉప్పు వేసి దంచుకుంటే త్వరగా మెదుగుతాయి, పైగా అవి చింది పడకుండా ఉంటాయి. ఈ చింతపండు ఉప్పు వేసి దంచడం మూలాన అవి పైకి చింతకుండా ఉంటాయి. అవి చింది మీద పడిన అది కళ్ళల్లో పడితే చాలా ప్రమాదం అండి. ఆ విత్తనాలు తినేటప్పుడు ఏమో కానీ ఇంకా దంచేటప్పుడే ఇంకా తాతమ్మలు జేజమ్మలు గుర్తొచ్చేస్తారు. జనరల్గా తినేటప్పుడు మన ఆయనమ్మ బాగుపట్టేది అలా గుర్తు తెచ్చుకుంటాం కదా, ఇంకా మనకి దంచేటప్పుడే గుర్తొస్తారు అందరూ. ఇప్పుడంటే కొంచెం కొంచెం పట్టుకుంటున్నాం కానీ మా చిన్నప్పుడైతే మా అమ్మోళ్ళు మా నాన్నమ్మోళ్ళు జాడీల నిండా పట్టేవాళ్ళు అండి. పచ్చళ్ళు మాత్రం నిలవ పచ్చళ్ళు వస్తే మా నాన్నమ్మ అయితే చేతితోనే ఎగదోసుకునేది పచ్చడి, బాగా చేసేవాళ్ళు. కాకపోతే ఇంకా మనం ఇప్పుడు గరెట్లు యూజ్ చేస్తున్నాం కానీ పచ్చళ్ళు తీయటానికి అది మా నాన్నమ్మ వాళ్ళు అయితే చక్కగా చేతితోనే తీసేవాళ్ళు అండి. మా అమ్మ వాళ్ళు కూడా అలాగే చేసేవాళ్ళు. ఇంకా అవి అంటే పెద్ద పెద్ద రోళ్ళు కదండి ఊళ్ళల్లో. ఇంకా రుబ్బుకోవటం కూడా అంటే తిరగదొక్కటం అంటారు కదా 3 రోజుల తర్వాత, అవి కూడా రోడ్లోనే చేసేవాళ్ళు చక్కగా. మనకి ఇప్పుడు సిటీస్లో అంటే ఇంకా అంత పెద్ద రోళ్ళు అవి కుదరదు కాబట్టి ఇంకా గ్రైండర్లో వేస్తాను నేను. ఇది పొత్రం ఉన్న గ్రైండర్లోనే వేస్తానండి, పచ్చళ్ళకు మాత్రమే వాడతాను ఆ గ్రైండరు. తర్వాత మామూలు పిండిలు అది పట్టుకోవడానికి చిన్న గ్రైండర్ ఉందిలే, కానీ ఈ గ్రైండర్ మాత్రం పచ్చళ్ళ కోసమే వాడతాను. చూడండి ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని పెట్టుకోవాలి. ఇంకా మిగతా బళ్ళారి మిరపకాయలు కూడా 1/2 కేజీ కూడా సేమ్ అట్లాగేనండి, అదే కొలతలు. ఇంకా కొలతలు ఏంటనేది డిస్క్రిప్షన్లో వివరంగా ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇది చింతపండు 1/2 కేజీలో సగం అండి, ఉప్పు కూడా 1/2 కేజీలో సగం, ఎందుకంటే 1/2 కేజీ కదా బళ్ళారి మిరపకాయ. ఇదిగోండి మొత్తం ఇట్లా కచ్చా పచ్చాగా నూరుకొని పెట్టేసేయాలి. అయిపోయింది, మన 1.5 కేజీ మిరపకాయలు తొక్కేసాను. విత్తనాలు అయితే మస్తు ఉన్నాయి, ఘాటు ఎలా ఉంటుందో చూడాలి. ఎంత ఘాటు ఉన్నా మన గుంటూరు మిర్చి కంటే ఘాటు ఉండదండి ఏ మిరపకాయ అయినా సరే. కారం కూడా గుంటూరు మిర్చి అయితేనే బాగుంటుంది. ఇదైతే ఇలా మూత పెట్టేసేద్దాం. ఇంకా ఇదిగోండి 2 పచ్చళ్ళు కూడా చక్కగా ఇది చూడండి తొక్కి పెడితే ఎంత అయింది. రేపు నూరాక ఎంత అవుతుంది, అంత పచ్చడి అవుతుంది, అంతే కేజీకి ఎంత పచ్చడి అవుతుంది, అందుకనే 1 కేజీ తీసుకున్నాను. సంవత్సరం మొత్తం సరిపోతుందిలేండి, మనమేం రోజు ఏం తినం కదా, ఎప్పుడన్నా ఒకసారే కదా. ఇంకా 3 రోజుల తర్వాత తిరగదొక్కుదామండి. అప్పుడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని, ఇవి 100 గ్రాములు అండి వెల్లుల్లిపాయలు, వీటిని కూడా పొట్టు తీసుకొని శుభ్రంగా రోట్లో కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఎందుకంటే గ్రైండర్లో వేసేటప్పుడు మిరపకాయలతో సమానంగా మెదకాలి కదా. ఇంకా 100 గ్రాములు కేజీకి వచ్చి 100 గ్రాములు మామిడల్లం వేస్తానండి, 1 స్పూన్ మెంతిపొడి, 1/2 స్పూన్ పసుపు అన్నమాట. మామిడల్లం ముక్కల్ని సన్నగా పీల్ చేశానండి బాగా సన్నగా. ఇంకా అవి పక్కన పెట్టుకొని
ముందుగా మనం తొక్కు పెట్టుకున్న పండుమిరపకాయల పచ్చడి, ఇది కేజీ పచ్చడి, గుంటూరు మిరపకాయల పచ్చడి. ముందుగా గ్రైండర్లో ఈ మామిడాళ్ళ ముక్కలు ముందుగా వేసేసి ఓ తిప్పి తిప్పాక అప్పుడు పచ్చడి వేస్తానండి. ఎందుకంటే మామిడాళ్ళ ముక్కలు కొంచెం మెరిగితే బాగుంటుంది. మామిడాళ్ళ వండి చాలా కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అసలు పసుపు కూడా యాడ్ చేసా చూసారుగా, అది మామిడాళ్ళ వండి పొట్టు తీసేటప్పుడే మనం ఎంత కమ్మటి వాసన వస్తుందో. కొన్ని ఏరియాల్లో వేయరంటండి, నేను పెళ్ళయ్యాక నేను విన్నాను మామిడాళ్ళమా మామిడాళ్ళం మేము వేయము అని చెప్పేసి అని నేను విన్నాను. మాకు గుంటూరు డిస్టిక్ కదండి, మామిడాళ్ళం వేస్తారు. సగం మెదిగిన తర్వాత ఈ పచ్చడి వెల్లుల్లిపాయలు ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయలు అండి. 100 గ్రాములు వెల్లుల్లిపాయలు పడతాయి కేజీకి. ఈ వెల్లుల్లిపాయలు వేసి రుబ్బడం మూలానండి మంచి సువాసన వస్తుంది, రుచి కూడా వస్తుంది. అలాగే వెల్లుల్లిపాయలు ఎక్కడన్నా కొంచెం కొంచెం తగులుతూ ఉన్నాయి అనుకోండి, ఇయే కాదండి అసలు ఏ పచ్చడికైనా సరే, నిలవ పచ్చళ్ళకి వెల్లుల్లిపాయలు, ఆవకాయ కానివ్వండి, టమాటో కానివ్వండి, గోంగూర, ఈవెన్ గోంగూర పచ్చడి అయినా సరే అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అవి పచ్చడితో పాటు ఊరుతాయి కదా, చాలా టేస్ట్ వస్తుంది. సగం నలిగిన తర్వాత మెంతిపొడి కూడా యాడ్ చేశానండి, 1 కేజీకి 1 స్పూన్ మెంతిపిండి పట్టిద్ది. చూడండి సగం బడ నలిగిపోయింది పచ్చడి. ఇప్పుడు నేను 1 గరిట గరిటన్నర పచ్చడి అండి కొంచెం వేరుగా తీస్తాను, కొంచెం ఇంకా పచ్చడి మెదిగిపోయింది అన్నప్పుడు కలుపుతానండి. ఎందుకు అని అంటే చూడండి, ఆ మాత్రం 1 గరిట గరిటన్నర పచ్చడి అంతే. మరీ కాటుకులాగుంటే పచ్చడి బాగోదు కదండి, అందుకని కొంచెం 80% మెదిగింది ఇంక పచ్చడి అన్నప్పుడు ముందుగా తీసించిన ఈ పచ్చడిని కలుపుతానండి. ఎందుకంటే ఆ కచ్చ పచ్చగా ఉన్న ఆ తొక్కలు ఉన్నాయి కదా, మనం తాలింపు వేసుకొని తింటున్నప్పుడు ఆ పచ్చట్లో ఊరి చాలా కమ్మగా ఉంటాయండి. అందుకని నేను పచ్చడి కొంచెం 1 గరిట గరిటన్నర తీసి అట్లా వేరుగా ఉంచి పచ్చడి అయిపోతుంది అన్నప్పుడు కలిపి 1 తిప్పి తీసేస్తామండి. ఇంకా తీసి బాటిల్లో పెట్టుకోవటమేనండి, బాటిల్ కడిగి పొద్దున ఎండలో ఆరపెట్టాను, దానిలో తీసేద్దాము పచ్చడి. ఎంతో అవుదండి చూసారా, ఆ పచ్చడికి కొంచెం ఖాళీ కూడా కేజీ పచ్చడి అంటే ఎంత వస్తుందండి. కొంచెం మనం శ్రద్ధగా చేసుకుంటే రుచిగా సంవత్సరం పాటు ఇంటిలో పాది తినొచ్చు, ఇంకా దానికోసమే. కానీ బయట కొనుక్కుంటే ఏముందండి, ఇంత రుచిగా ఇంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ బయట పచ్చళ్ళు. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ తాలింపు వేసిన ఎర్రగారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అసలు మీకు తెలుసో తెలియదో కానండి, ఈ పచ్చట్లో పెరుగు మీద మేగడ కానీ పాల మీద మేగడ కానీ కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి. అసలు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి నాకు. ఇదిగో చూడండి మన పచ్చడి, మన ఎర్రగార పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దీన్నండి 3 రోజుల తర్వాత తాలింపేస్తానండి, ఇప్పుడే తాలింపేయండి. నేను రుబ్బిన వెంటనే తాలింపేయనండి ఎర్రగారం, ఎప్పుడు కూడా ఆ మెంతిపిండి అవన్నీ మామిడి అల్లము ఆ వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా పచ్చట్లో ఊరాలి అప్పుడు వేస్తా. ఇదిగోండి ఇది బళ్ళారికి మిర్చి వేరుగా నూరాం కదా మనం, ఇంక ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇందాక ఎట్లా వేసాము, మామిడి అల్లం ముందేసి వేసి కొంచెం నలిగాక వెల్లుల్లిపాయలు మెంతిపిండి పసుపు వేసి వేయటమే. ఇంకోటి అండి ఆముదం కూడా వేస్తామండి. మేమైతే ఈసారి ఆముదం తెప్పించుకోవడం మర్చిపోయాను, అందుకని వేయలే. ఆముదం వేయటం మూలాన సంవత్సరం మొత్తం ఎర్రగా ఉంటుంది పచ్చడి, ఆరోగ్యానికి కూడా మంచిదండి. అంటే పండుమిర్చి వేడి చేస్తుంది అని అనుకుంటాం కదండి, పండుమిర్చి పచ్చడి తిన్నప్పుడు వేడి చేస్తుంది అని అనుకుంటాం కదా, వేడి చేయదు చలవ చేస్తుంది. దానివల్ల కడుపులో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట, అందుకని ఆముదం వేస్తారు. కేజీకి 50 గ్రాములు పట్టిద్దండి, నేను తర్వాత అయినా కలిపేస్తాను, ఇవాళ మర్చిపోయాను తెప్పించడం, లేదా తెప్పించి కలిపేదాన్ని. మేము సాంబార్ కారం కూరల్లో కారం పడతాం కదా, వాటిల్లో కూడా వేస్తామండి ఆముదం. ప్రాబ్లం ఎటువంటి కడుపులో మంట అలాంటివి లేకుండా ఉంటుందని ఆముదం వేస్తారు. చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి, ఇంత కమ్మనైన పచ్చడి కోసం 2 రోజులు కష్టపడటం తప్పే ఉందండి, చాలా తక్కువ అండి. అసలు 2 రోజులు కష్టపడటం అంటే సంవత్సరం పాటు హాయిగా తింటాం కదా. చూడండి ఇంత కమ్మటైన పచ్చడి బయట కొనుక్కుంటే వస్తుందా, చూడండి ఎంత కమ్మగా ఉందో చూడటానికి కూడా. ఇంకేదో మెదిగిపోయి వచ్చిందండి పచ్చడి, ఇంకా దీన్ని కూడా బాటిల్లో తీద్దాం. 3 రోజుల తర్వాత తాలింపు. అసలు ఈ పచ్చడి అండి తాలింపు 2 రకాలు 3 రకాలుగా కూడా వేసుకోవచ్చు అండి. టమాటాలు మగ్గబెట్టి టమాటాలతో కలిపి వేస్తాము, మళ్ళా తర్వాత కొంచెం తాలింపు వేసిన తర్వాత పెరుగు కూడా కలుపుతామండి. పెరుగు తాలింపు వేసిన పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఈ ఎర్రగారం పచ్చట్లో. ఇన్ని రకాలుగా చేసుకోవచ్చండి, నేను అవి కూడా తాలింపు వేసినప్పుడు అవి కూడా చూపిస్తానులేండి, షార్ట్ వీడియోస్ చేస్తాను. ఇది వివరంగా చూపిస్తే, ఇది సంవత్సరం పాటు నిల ఉండే పచ్చడి కదండి, అందుకని వివరంగా చూపిస్తే బాగుంటుందని కొంచెం 10 మినిట్స్ వీడియో చేశాను. ఏమనుకోకండి, ఇదిగోండి మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇది గుంటూరు మిర్చి పచ్చడి, ఆ చిన్న సీసాలోదేమో బళ్ళారి మిర్చి అండి. ఎంతో అవ్వండి, ఇవి కొంచెం శ్రమ పడితే చాలు. అదండి మన పచ్చడి విశేషాలు.
మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పచ్చళ్ళు ఎలా వచ్చినాయి ఏంటి, మీకు కూడా ఇలాగే పట్టుకొని ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఉంటానండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.